నమస్తే సార్. నమస్కారం ఉష గారు. వేదిక్ మహావాస్తులో మనం చెట్లు గురించి అండ్ ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు, ఏంటన్న వాటిపైన చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. కానీ ఏవైతే ఈ సిటీ కల్చర్లో ఉంటున్న ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ సెల్లార్ని కూడా అడుగుతున్నారు. అంటే ఎటు సెల్లార్ని మేము చేసుకోవాలి, ఏ దిక్కు చేసుకుంటే మంచిదంటే ఎక్కువ పార్కింగ్ జోన్లో ఉంటుంది అండ్ వెహికల్స్ వస్తూ ఆపుతూ ఉంటాం, బరువు ఉంటుంది అక్కడ బేసిక్గా. మరి దానికి సంబంధించి అసలు పార్కింగ్కి వేదిక్ మహావాస్తులో వాస్తురీతి ఏమైనా దోషాలు ఉంటాయా, ఉండవా, అసలు పార్కింగ్కి కూడా వాస్తు ఉంటుందని అడుగుతున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో, నెక్స్ట్ మంత్ 9వ తారీఖు హైదరాబాద్లో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాస్లో మన చుట్టూ ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన చేసుకుని ఎటువంటి బిజినెస్ చేసుకోవాలి, సంపాదించిన డబ్బును తక్కువ టైంలో ఎలా డబుల్ ట్రిపుల్ అనేవి చేసుకోవాలి, ఇంట్లో ఇంటిని మనము వేదిక మహావాస్తు అనుకూలంగా చిన్న చిన్న పరిహారాలు ఉపయోగించుకుని పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లుగా ఎలా మార్చుకోవాలి, మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ క్లాసులకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. శివో, ఇక్కడ మనం సెల్లార్ గురించి చూసినట్లయితే ఇది ఎక్కువగా మండలంలో, డిస్టిక్ లెవెల్స్లో పెద్దగా ఉండదు. అయితే మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడైతే ప్లేస్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ పర్ క్యాపిటా, పర్ స్క్వైర్లో ఎంతమంది ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఈ పార్కింగ్ అన్నది చాలా సమస్యగా ఉంటుంది. అని అంటే ఇంట్లో కొన్ని చోట్ల ఒక్కొక్క ఇంటికి 2 కార్లు ఉంటాయి, 4 బైకులు ఉంటాయి. అటువంటప్పుడు ఆ బైక్స్ అవి పెట్టడానికి షాపింగ్ కానీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్లకు పార్కింగ్ ప్లేస్ కలిగి చేయడానికి ఎస్పెషల్లీ సెల్లార్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఢిల్లీలో ఒకటి పాలికా బజార్ అనే ఒక మార్కెట్ ఉంది, అది 5 అంతస్తుల లోపలికి భూమి నుంచి ఏకంగా షాపింగ్కే పెట్టేసింటారు. నడుచుకుంటూ వెళ్ళాలి, రౌండ్ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఢిల్లీలో మమ్మల్ని ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు తీసుకెళ్లారు. అయితే అక్కడ మనం ఇంతకుముందు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మెట్ల గురించి మనం చెప్పుకున్నాం. క్లాక్ వైజ్గా తిరిగితే అక్కడ శక్తి అనేది లోపలికి వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే పైకి వెళ్తుంది అని చెప్పుకున్నాం. సెల్లార్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్కు అక్కడ క్లాక్ వైజ్గానే ఉన్నాయి. అని అంటే ఎనర్జీని లోపలికి తీసుకెళ్తుంది క్లాక్ వైజ్, కాబట్టి లోపల షాపింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే అక్కడ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇంటర్నల్గా అన్ని వసతులు, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 50 షాప్స్ ఉంటాయి, అట్లా 5 ఫ్లోర్స్ వరకు ఉంటాయి లోపల. ఓకే, అది ఎందుకు చెప్తున్నానంటే సిటీలో ఏ స్థలానికి ఉంటే ప్రత్యేకత, అది పాలికా బజార్ అని అంటే చాందిని చౌక్ పక్కలో ఫేమస్, అసలు ఢిల్లీలో అక్కడ నిలబడడానికి కూడా స్థలం దొరకదు అటువంటి ఏరియా. అలాగా సిటీస్లో స్థల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పార్కింగ్ కోసం సెల్లార్ తవ్వడం జరుగుతుంది. ఆ సెల్లారు ఎటు మొదలు పెట్టాలి, ఎటు నుంచి ఉండాలి అన్నది మనం చూసుకున్నట్లయితే ఉత్తర, దక్షిణము, తూర్పు పడమరలో ఎప్పుడు సెల్లార్ తవ్వుకున్నా, సెల్లార్ రెడీ చేసుకున్నా తూర్పు ఉత్తరాల వైపు మాత్రమే ఉండాలి. ఇక్కడ దక్షిణము పడమర వైపు రాకూడదు సెల్లారు. ఎందుకనంటే కింద వెళ్ళినట్లయితే మనము ఎర్త్ జోన్ అని అంటే భూమి తత్వం మనం ఉండాలి అని అంటే కంపల్సరిగా నైరుతికి బరువు ఉండాలి. వాస్తు పైన ఉన్నా కింద ఉన్నా ఎక్కడ ఉన్నా వాస్తు అప్లై అవుతుంది. కాబట్టి ఉన్నదానికి పూర్తిగా ఆనుకోకుండా మన నైరుతి వైపు ఏ మూల ఉంటుందో ఆ మూల మనము కొంత ఒక 2 రూమ్లను వదిలేసి ముందుకు సెల్లార్ కట్టుకోవడం బెస్ట్ అవుతుంది. అనంటే ఇక్కడ తూర్పులో పడమరలో తగ్గు ఉన్నప్పుడు వాస్తుపరంగా తగ్గు బెటర్ కాబట్టి ఉండవచ్చు, కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. అదే దీన్ని రివర్స్గా చేశారనుకోండి, తూర్పు ఉత్తరాలకు మట్టి పెట్టేసి దక్షిణాల్లో పడమరలో మీరు సెల్లార్ తవ్వినట్లయితే మీ ఇంటికి దొంగలు కన్నం వేసినట్లే అవుతుంది. ఏం చేస్తారు, దొంగలు కన్నం వేసి దోచుకొని వెళ్తారు. అనంటే ధన నష్టం జరుగుతుంది. కాబట్టి అలా ధన నష్టం జరగకుండా ఉండాలని అంటే దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ సెల్లార్ పెట్టుకోకుండా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ సెల్లార్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది ఇంకా ఇక్కడ -1, -2, -3, -5 కూడా చూశాను నేను సిటీలో. 5 అంతస్తులు లోపలికి పార్కింగ్, వెళ్తూనే ఉంటారు. అలా లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్లో తేమ నేల, 2 ఫ్లోర్లు దాటాక 3వ ఫ్లోర్కి వాటర్ వచ్చేస్తాయి.
మీరు ఊహించండి, ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాక ఎక్కడి నుంచైనా కానీ వాటర్ లీక్ అయ్యి బుగ్గ లాంటిది ఏదైనా వచ్చేసింది అనుకోండి, ప్రమాదం అది. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే సెల్లార్ నిర్మించుకోవచ్చు. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే, పైన ఎన్ని అంతస్తులు వేస్తున్నారో అంతలో సగానికంటే తక్కువలోనే సెల్లార్ ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. రీసెంట్గా ఒక బిల్డింగ్ చూశాను, 11 ఫ్లోర్స్ బిల్డింగ్ అది, 3 ఫ్లోర్స్ సెల్లార్ పెట్టారు, 3-4 పెట్టుకోవచ్చు. 11 ఫ్లోర్ బిల్డింగ్కి 6 ఫ్లోర్లు సెల్లార్ పెట్టారనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే సగానికి పైగా దాటిపోయింది కాబట్టి. కాబట్టి ఎప్పుడైనా భూమి అన్నది మనకు స్టెబిలిటీని ఇస్తుంది. ఆ బిల్డింగ్ నిలబడడానికి ఎక్కడ నిలబడుతుంది, పిల్లర్స్ ఉందా, పిల్లర్స్ ఎక్కడ ఉంటాయి, భూమిలో ఉంటాయి, ఫౌండేషన్ అంతా భూమిలో ఉంటుంది. ఆ భూమికి ఒక స్టేజ్ వరకు మనం కన్నం వేయగలం, కానీ అంతకన్నా ఎక్కువగా దానికి చేయలేము. కాబట్టి ఫౌండేషన్ ఉన్న భూమికి మనం సెల్లారు వీలైనంత తక్కువగా అవసరం ఉన్న వరకే వాడుకోవాలి తప్ప మొత్తం ఖాళీగా పెట్టేస్తే స్టెబిలిటీకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా భూకంపాలు లాంటివి వచ్చినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా, వైబ్రేషన్స్ వచ్చినా ఆ స్టెబిలిటీ లేకపోతే కదిలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్లార్ అన్నది మీరు జాగ్రత్తగా కౌంట్ చేసుకుని ఉపయోగించుకోవాలి. అక్కడ ఉన్న మట్టి స్వభావము, అక్కడ ఉన్న నీటి స్వభావంని బట్టి చూసుకోవాలి. నేనున్న కోయలకుంట్ల ఊర్లలో అక్కడ సెల్లారు ఒక ఫ్లోర్ సెల్లార్ తవ్వేసరికి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే పక్కనే ఒక కోనేరు ఉంటుంది, కోనేరు ఎప్పుడు పుష్కలంగా నీళ్లతో ఉంటుంది. ఆ కోనేరు నీళ్లు ఇంటర్లింక్ అయి ఉంటుంది ఊరంతా, ఎక్కడ సెల్లార్ తగిన నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి అలాగా నీరు వచ్చే చోట సెల్లార్ అనేది తవ్వరాదు, అది ఎప్పటికైనా ప్రమాదమే. మీరు 3-4 తవ్వకుండా నీటితో నిండిపోతే ఏం ఉపయోగం ఉంటుంది, ఉపయోగం ఉండదు. మరి అటువంటివి మీరు తయారు చేయాలనంటే ముందు చుట్టూతా కాంక్రీట్తో ఎట్లయితే రూఫ్ వేసుకుంటామో అలాగా పతలాని కాంక్రీట్తో సైడ్కంతా మనం రూఫ్ వేసుకుంటూ కిందికి వెళ్ళాలి. అది కూడా ఎప్పటికైనా కూడా అది ప్రెషర్తో ఉంటుంది, వాటర్ను మనం ఆపలేము. కాబట్టి అది చూసుకుని అక్కడ దానికి సపరేట్గా ఇంజనీర్స్ ఉంటారు, వాటర్కు ఎర్త్కు సంబంధించిన ఇంజనీర్స్, వాళ్ళతో కన్సల్ట్ అయ్యి దాని యొక్క నేచర్ స్వభావాన్ని కనుక్కొని ఎన్ని ఫ్లోర్స్ వేసుకోవచ్చు అన్ని ఫ్లోర్స్ మాత్రమే మనము వేసుకోవాలి తప్ప కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళరాదు. కాబట్టి సెల్లార్ అన్నది మనకు కన్వీనియంట్ ఉండడానికి, వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి, అది నిండిపోతే ఇంకొకటి, అది నిండిపోతే ఇంకొకటి, అలాగా ఇవి భూమి తత్వాన్ని బట్టి చేసుకుంటే అవి ఉపయోగపడతాయి తప్ప లేకపోతే ఉపయోగపడవు. దక్షిణం వైపుకు పడమర వైపుకు చేసుకోరాదు. అయితే ఇక్కడ ఈ సెల్లార్ ఉన్న ప్లాట్ ఓనర్ ఎవరైతే ఆ యజమాని ఉన్నారో ఆయన ఎటువంటి సైట్లు మనం కొనవచ్చు, ఎటువంటి సైట్లు కొనరాదు. జనరల్గా మనం ఏం చెప్తామనంటే, ఫ్లాట్గా సెల్లార్ లేకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు తూర్పుకు జరగవచ్చు, ఉత్తరానికి జరగవచ్చు, దక్షిణానికి పడమరకు జరగరాదు, ఇది రూల్. ఊరికే వచ్చినా దక్షిణం వైపు పోరాదు అనే సూత్రం ఆల్రెడీ ఉంది. అంటే ఫ్రీగా ఇచ్చినా కూడా దక్షిణం వైపు తీసుకోకూడదు, ఎందుకంటే పోయి చావును కొని తెచ్చుకున్నట్లు వస్తుంది, కష్టాలను నష్టాలను కొని తెచ్చుకున్నట్టు వస్తుంది కాబట్టి. అయితే ఈ సెల్లార్ విషయానికి వచ్చేసరికి మీరు తూర్పు పడమరలో స్థలాలు కొంటే కొనవచ్చు, కానీ అక్కడ కూడా ముందు సెల్లార్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గొయ్యి ఉందిగా, అక్కడ మీరు ఎత్తు పెట్టుకుంటే వాటికి ఏమవుతుందనంటే తూర్పు పడమరలు ఎత్తుగా బరువుగా ఉంటాయి కాబట్టి వాస్తు విరుద్ధం అవుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ సెల్లార్ ఉన్న బిల్డింగ్కు తూర్పు దిక్కుగా మీరు కొనవలసి వస్తుంది అని అంటే కొనవచ్చు, కానీ అక్కడ కూడా ఇక్కడ ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ మీరు అక్కడ సెల్లార్ పెట్టవలసిందే, వేరే మార్గం లేదు. ఉత్తరం దిక్కుగా మీరు వెళితే ఉత్తరం దిక్కు కూడా జరిగి అక్కడ కట్టుకోవచ్చు, అంటే ఈ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ కూడా మీరు సెల్లార్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ చేయవలసిందే. అలా చేయకుండా పెట్టినట్లయితే తూర్పుకు ఉత్తరాలకు మెర్రు అని అంటే బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి అది వాస్తు దోషం అవుతుంది. అలా చేయకుండా కట్టుకోరాదు, కట్టుకుంటే అది వాస్తు దోషం అవుతుంది అప్పుడు. అందుకోసమని వెనక వైపు వెళ్ళరాదు, ముందు వైపు జరగవచ్చు, జరిగితే ఈ రూల్ ప్రకారం ముందరికి జరిగి అక్కడ కట్టుకోవచ్చు. ప్లస్ బిల్డింగ్ను ఆన్చుకుంటూ వెళ్ళవచ్చా ఫర్దర్ ఎక్స్టెండ్స్, అప్పుడు ఎక్కడ ఆనొచ్చు అని అంటే ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోకూడదు. తూర్పు వైపుకు పక్కన బిల్డింగ్ పెట్టుకుని కంప్లీట్గా బిల్డింగ్ తగిలించుకుంటూ వెళ్ళొచ్చు అని అంటే బరువు దాని మీద పడినా ఇబ్బంది లేదు, పైకి వెళ్ళవచ్చు. ఉత్తరం దిక్కు కూడా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. ఉత్తర తూర్పులు ఈ రెండు పెరగడానికి ఎక్స్టెండ్ చేయడానికి అనుకూలం వస్తాయి, కానీ పడమర దక్షిణం వైపు ఎక్స్టెండ్ చేయరాదు, బిల్డింగ్ నుంచి వెనక్కి పోరాదు. వెనక స్థలమే కొనకూడదు అనుకున్నాము, ఇంకా బిల్డింగ్లు ఎలా కడతాం. కాబట్టి ఆ రకంగా అక్కడ స్థలాలు కొనకూడదు, బిల్డింగ్లు కూడా కట్టుకోకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుని చేసుకున్నట్లయితే సెల్లారు ఉపయోగించుకోవచ్చు. సెల్లారున్న బిల్డింగ్లకు తూర్పు తర్వాత ఉత్తరాలకు స్థలాలు కూడా కొనుక్కుని అక్కడ కూడా సెల్లార్ వేసుకుని కూడా అక్కడ బిల్డింగ్లు కట్టుకుని హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వీవర్స్.